లియో ప్రెజెంట్ మన థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ మన అంచనాలను మించిందనే చెప్పాలి. నిజానికి ఈ మూవీ కేజీఎఫ్కి ధీటుగా ఉంటుందనే చెప్పాలి. ఈ మూవీలో డైరెక్షన్ అనేది ఒక లెవెల్ అయితే, ఇక మన హీరో దళపతి గారి యాక్షన్ అనేది మరో లెవెల్ అనే చెప్పాలి. ఇక అదే మన మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మన హీరో దళపతి గారి యాక్షన్ సీన్స్ ఫైట్స్ విషయానికి వచ్చేసరికి ఆడియన్స్ని థియేటర్స్లో సీట్ల నుంచి పైకి లేనియకుండా చేసింది. ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్స్లో మాత్రమే చూడండి, ఎందుకంటే మూవీ అనేది చాలా 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 బాగుంది. మన హీరో దళపతి గారు డ్యూయల్ రోల్లో చేస్తున్నారు కాబట్టి మూవీ అనేది చాలా చాలా బాగుంది. ఇందులో మన హీరో దళపతి గారి యాక్షన్ అనేది ఒక రేంజ్లో ఉంది, ఖచ్చితంగా మూవీ అనేది చూడాలి. ఇందులో యాక్షన్ సీన్స్ కానివ్వండి అండ్ అలాగే సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మూవీ అనేది కేజీఎఫ్కి ధీటుగా ఉంటుంది. మూవీ ఖచ్చితంగా 100 కోట్ల కలెక్షన్ అనేది ఈజీగా క్రాస్ చేస్తుందని అయితే చెప్పాలి. ఇక ఈ మూవీ మన హీరో దళపతి గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ అనేది ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది గైస్. ఇక ఈ సంక్రాంతికి ఫ్యాన్స్ అందరికీ పండగనే చెప్పాలి. సో మూవీ అనేది ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళే చూడండి, ఎందుకంటే మూవీ అనేది అంత బాగుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటే ఖచ్చితంగా 5/4 రేటింగ్ అనేది ఖచ్చితంగా 4.5 ఇచ్చు రేటింగు. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో యాక్షన్ సీన్స్ కానివ్వండి, సెంటిమెంట్స్ కానివ్వండి. ఫస్ట్ హాఫ్ అనేది మరీ తీసిలాం కాకపోతే హిట్ టాక్ తెచ్చుకుంటుంది. సెకండ్ హాఫ్ అనేది మాత్రం ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళింది మూవీని. ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఈ లియో మూవీ చూసారంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, ఎందుకంటే ఈ సిరీస్లో వస్తున్న మూవీస్ అనేటివి ఒక రేంజ్లో ఉన్నాయి మూవీస్ అనేటివి. ఖచ్చితంగా ఈ మూవీ అనేది ఒక వండర్, అలాగే హిట్ అనే చెప్పాలి, ఓ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలంటే. సో మూవీ అనేది ఖచ్చితంగా నేను మరీ మరీ చెప్తున్నాను గైస్, థియేటర్స్లో మాత్రమే చూడండి. మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫైర్ సీస్ కానివ్వండి ఇలాంటివి ఏవి ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే ఈ మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. మీకు మూవీ అనేది నచ్చుతుంది గాయ, ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఒకవేళ ఈ మూవీకి వెళ్ళి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే మూవీ ఎలా అనిపించింది, అసలు మూవీలో మీకు యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో మీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అలాగే మీరు ఎలా ఫీల్ అయ్యారనేది మొత్తం కామెంట్ రూపంలో కింద పెట్టారంటే నేను కూడా చూస్తాను, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. ఓకే గైస్, ఇది లియో మూవీకి సంబంధించి నేను ఓవరాల్గా స్టోరీ అంటే ఇలా ఉంటుంది అనే చెప్తాను, కానీ స్టోరీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మూవీ స్టోరీ చెప్పామంటే మీకు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. థియేటర్స్లోకి వెళ్ళి చూడండి మూవీ, ఒక రేంజ్లో ఉంటుంది మూవీ ఖచ్చితంగా. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.